దేవుని పరిశుధనామానికి స్తోత్రం కలుగునగాక ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ రీతిగా దేవుని వాక్యం ద్వారా మనం కలుసుకునడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎంతో ఆసక్తితో ఈ అనుదిన వాక్య ధ్యానాలను వింటున్నటువంటి మీకు ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల్లో వ్రాయిపోయినటువంటి లేఖన భాగంలో ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక ముందున్న నీళ్లను ఆ అద్భుతాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఇస్రాయేలియులు దేవుని విడిచి వారు అన్య దేవతల వైపు వారు తిరిగి ఉండగా ఏలియా రోషము కలిగినటువంటి దైవజనుడుగా వారి మధ్యలోనికి వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యుహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేసినప్పుడు వారు ఒక మాట ఏనను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పలేకపోయారు ఆ సమయంలో ఏలియా ఇహోవా ప్రవక్తలలో నేను ఒక్కడను మాత్రమే శేషించి ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను యుడి వాటిలో మీరు ఒక దానిని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమయ్యో వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచి మీ దేవత పేరన ప్రార్థన చేయండి ఆకాశము నుండి మీ దేవత అగ్నిని పంపి ఆ యొక్క పశువు యొక్క మాంసమును ఆ కట్టెలను దహించి వేసినట్లయితే అది నిజమైన దేవుడు అని నేను అంగీకరిస్తాను లేదా నేను నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను నా దేవుడు ఆకాశము నుండి అగ్నిని దింపి ఆ దహన బలి పశువును ఆ కట్టెలను ఆయన అగ్నితో కాల్చి వేస్తే ఆయనే దేవుడని మీరందరూ అంగీకరించాలి అని వారికి ఒక సవాలును ఇచ్చి రెండు ఎడ్లను తీసుకుని వచ్చి ముందుగా ఆ బయలు ప్రవక్తకు ప్రవక్తలుగా ఉన్నటువంటి నాలుగు వందల యాభై మందికి మీరు బలిపీఠమును కట్టి ఎద్దును వధించి దాని మాంసమును కట్టెల మీద పెట్టి మీ దేవతకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వారు అదే రీతిగా వారికి ఇవ్వబడినటువంటి ఎద్దును వధించి ఆ కట్టెల మీద పేర్చి బయలా దేవత మా ప్రార్థన విని ఆకాశము నుండి అగ్నిని పంపి ఈ యొక్క బలిపశువు మాంసమును అలాగే కట్టెలను దహించమని వారు ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు వారు ఎంత అరచినా ప్రార్థించిన జవాబు వారికి కనబడలేకపోయినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాము అయితే తదుపరి ఏలియా తనకివ్వబడినటువంటి ఎద్దును వధించి తునకలుగా చేసి దానిని కట్టె మీద కట్టెల మీద పెట్టి దాని మీద నీళ్లు పోసి కందకముని నీళ్లతో నింపి మోకరించి దేవుని సన్నిధిలో దేవు ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన చాలించిన వెంటనే ఆకాశము నుండి అగ్నిని పంపి ఆ దహన బలిగా అర్పించినటువంటి ఆ మాంసమును ఆ యొక్క కట్టెలను రాళ్లను అగ్నితో కాల్చివేసినట్లు దేవుని వాక్యములో మనం చదువుతాము నిజంగా ఎంత అద్భుతమండి మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనము ఆశించినటువంటి కార్యాలు చేయ దేవుడై ఉన్నాడు కాబట్టి ఏలియా దేవునికి ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి కట్టెలను ఆ యొక్క బలిపశు మాంసమును దహించి గొప్ప అద్భుతాన్ని జరిగించినట్లుగా దేవుడు తన నామాన్ని మహపరచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాము మన జీవితాల్లో కూడా దేవుడు మరి మనం చేసే ప్రార్థనలు ఆలకించి గొప్ప అద్భుతాలు చేయగటువంటి సమర్థుడై ఉన్నాడు మనము సందేహింపక విశ్వాసముతో దేవుని అడిగినప్పుడు దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో ఆయన గొప్ప కార్యాలు జరిగించి ఆయన కొరకు దేవుడు మనల్ని సాక్షుడిగా నిలవబెట్టుకునగలడు మరి ఆ రీతిగా జీవమగలిగినటువంటి దేవుణ్ణి ప్రార్థించి ఆయన చేసేటటువంటి అద్భుతమైన కిరీర కార్యములను మన జీవితాల్లో అనుభవిస్తూ ఆయనను మహిమపరిచే ఈ లోకంలో ప్రభు మహిమ కొరకు జీవిద్దాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియపరులో గుపుతండి ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్నిని ప్రభు మీరు పంపి ఆ దహన బలి పశువుగా మరి ఏర్పరిచినటువంటి ఆ యొక్క దహన బలి పశువు మాంసమును ఆ కట్టెలను ఆ రాళ్లను కూడా ప్రభు ఆ ఏరియా ప్రార్థించినప్పుడు అగ్నితో దానిని మీరు కాల్చివేసినట్లుగా నీ శక్తిని ప్రభావమును చూపినట్లుగా నీ లేఖనంలో మేము చదువుకుంటున్నాము తండ్రి మా జీవితాల్లో కూడా నమ్మదగిన దేవుడుని ఉన్నావు అనేటటువంటి నిబరముతోనూ నిరీక్షణతోనూ విశ్వాసముతోనూ నీ సన్నిధిలో ప్రార్థించుకొని నీ ద్వారా ఆ గొప్ప మేలును మేము పొందుకున్న వారమై నీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించటకు నీ కృపనమ్మకు అనుగ్రహించమని ఏ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన అయిన దేవుని ప్రేమయు కుమారుడిని సుక్రీస్తు కృపయు పరిశుధాత్మ యొక్క అన్యున్న సహవాసము మనందరికీ సదాకాలముతోడ కాపాడును కాపాడునుగాక ఆమెన్